హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి వాయిస్ మారింది అనుకుంటున్నారా ఈరోజు మా పెద్దమ్మకి వాయిస్ బాగాలేదు అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ చెట్టు కనిపిస్తుంది కదండి ఈ చెట్టు ఏంటో మీ అందరికీ కూడా తెలుసు మనీ ప్లాంట్ అంటారు నాకు మనీ ప్లాంట్ అంటే చాలా చాలా ఇష్టం మనీ ప్లాంట్ అంటే ఇప్పుడు ఎవరు ఇవ్వరు మనీ ప్లాంట్ ఎందుకంటే మనీ ప్లాంట్ ఇచ్చేస్తే మా ఇంట్లో ఉన్న సొమ్ము కాస్త అయిపోతుంది అని చాలామంది ఫీల్ అవుతారు నేను చాలా ట్రై చేశాను మనీ ప్లాంట్ కోసం అయితే ఈ ప్లాంట్ ఎలా దొరికింది అనేది ఒక పెద్ద స్టోరీ మా కింద ఓనర్ వాళ్ళు బాగా రిచ్ అనమాట అయితే వాళ్ళు టూ డేస్ వెళ్ళారు ఇంటి బాధ్యతలన్నీ మాకు అప్పజెప్పి వెళ్ళారు అయితే వాన పడుతుంది చెట్ ఏమో గుబురు గుబురుగా పెరిగిపోయింది ఏం చేసుకుంటారు వాళ్ళు అందుకే నేను జస్ట్ రెండు కొమ్మలు తీసుకొచ్చి ఇక్కడొకటి అక్కడొకటి పెట్టాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో నాకు చాలా చాలా ఇష్టం మనీ ప్లాంట్ అంటే బేసిక్గా ఎవ్వరు మనీ ప్లాంట్ అనేది ఎవ్వరు ఎవ్వరికి మనీ ప్లా అసలు మనీ ప్లాంట్ కొనుక్కోకూడదు అంటారు దొబ్బేస్తే మన ఇంట్లో కూడా మనీ బాగా వస్తాయి అంటారు కదండి అందుకే నేను మనీ ప్లాంట్ పెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నా చేతితో పెడితే అదృష్టం అంటారు కొంతమంది అందుకే నేను ఇక్కడ పెట్టాను మనీ ప్లాంట్ని మా ఇంట్లో నాకు మనీ ప్లాంట్ అంటే చాలా 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 ఇష్టం చూస్తున్నారు కదా పాపం మా ఓనర్స్ చూసి ఇప్పుడు ఏమనుకుంటారో ఏంటని చాలా భయం వేసింది పాపం వాళ్ళు ఇంకా ఇంకా తెలియదు వాళ్ళకి వాళ్ళు వచ్చారు జస్ట్ నిన్నే వచ్చారు కానీ వాళ్ళెవ్వరికీ తెలియదు మనీ ప్లాంట్ చూస్తున్నారు కదా మీరు కూడా ఇలా మనీ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టుకోండి ఇది ఉంటే ఒక రకంగా ధనం అనేది ఇంట్లోకి వస్తుంది అంటారు ఇది పెరగడం కూడా కష్టమే ఇది రెండు విధాలుగా పెరుగుద్ది వాటర్లోనూ పెరిగిద్ది అలాగే సాయిల్లోనూ పెరిగిద్ది దీన్ని డెకరేటివ్ ప్లాంట్గా కూడా వాడుకుంటారు చాలామంది నాకైతే పెంచుకోవాలని చాలా 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 కోరికగా ఉండేది అందుకని నేను దబ్బేసుకొని వచ్చాను పాపం వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో అని చాలా టెన్షన్గా ఉంది చూస్తున్నారు కదా నా మనీ ప్లాంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మేము ఇంత చేసి ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోతుంది మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంత మాట్లాడి ఇంత కష్టపడి మేమైతే ఇంకొక నెల రోజులు చూస్తాము ఇంకా ఇంకా గ్రోత్ ఉండకపోతే తీసేద్దామని ఫీల్ అవుతున్నాము అనుకుంటున్నాము సారీ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గివ్ యూ గివ్ యూ వీడియోస్ మాకు అనుకున్నంతగా రావట్లేదు సో మేము ఇంక తీసేద్దాం అనుకుంటున్నాము ఇంకొక టూ టూ త్రీ వీడియోస్ చూస్తాము ఓకే క్లిక్ అయితే ఓకే ఇంకా కంటిన్యూ అవుతాము క్లిక్ అవ్వలేదంటే ఇంకా దుకాణ్ బంద్ చూస్తున్నారు కదా ఇది కనుక మీకు న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జెన్యున్గా కామెంట్ పెట్టండి మేము ఏమనుకోము మీకు ఏమన్నా కావాలంటే వీడియోస్ అవి కూడా తీసి పెడతాము చూస్తున్నారు కదా ఇది గ్లాస్ ఇది దేనికి వచ్చిందంటే కాంటినెంటల్ కాఫీ పౌడర్ది సో మేము ఇలా రీయూస్ చేస్తున్నాము ఎందుకంటే గ్లాసు పడేబుద్ధి కాదు ఎవరికి గ్లాస్ అంటే ఇంకా అందరే ఎక్కడో చూస్తారు ఇంక దాన్ని ఇంకా ఇలా మార్చేసాను నేను నీట్గా క్లీన్ చేసేసేసి సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు జెన్యున్గా మీ సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్